విజయనగరం జిల్లా సాలూరు శ్రీ పారమ్మ కొండ క్షేత్రం వద్ద శివరాత్రి మహోత్సవానికి జరుగుతున్న పనులను సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పాచిపేంట పోలీస్ సిబ్బంది పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారి తరపున సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. జొన్నాడ శ్రీనివాస్ అమ్మవారి చరిత్ర పుస్తకాలను పోలీసు వారికి జ్ఞప్తికగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బొన్నాడ శ్రీను, కొలకోటి శంకర్రావు, శివ తదితరులు పాల్గొన్నారు. సాలూరు మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా మనకి పాచిపెంట మండలం చీపురవలస గ్రామంకి చెందినటువంటి ఈ పారమ్మ తల్లి జాతర అనేది జరుగుతుంది. మనకి దీనికి భక్తులు కూడా వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని ముగించుకొని మనం టోటల్గా బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేసాము. అదేవిధంగా ఒక స్పెషల్ పార్టీని కూడా మనము దీనికి స్పెషల్ ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేస్తాము. అంటే యాత్రికులు ఎవరైతే అమ్మవారిని దర్శించుకోవడం వస్తారో వాళ్ళ తాలూకా అమ్మవారిని దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇన్కన్వీనియంట్ జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ కమిటీ, మనకి ఆలయ కమిటీ ప్లస్ ఈవో గారు అందరి సహాయ సహకారాలతో ఈ బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తాను. మెయిన్ ఇందులో మేము అపీల్ చేసేది ఏంటంటే మనకి ఈ పారమ్మ కొండకి వచ్చినటువంటి రోడ్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉంది. కాబట్టి మనం వన్ వే అనేది అలౌ చేయడం జరుగుతుంది. మనకి అమ్మవారి టెంపుల్, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేటప్పుడు మనకి చెరుకుపల్లి ఆర్చ్ నుంచి మనం ఇన్సైడ్ అవుతాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు అంతా కూడా మనము ఆ జీగలం దగ్గర మనం అవుతాం. అది పెద్ద చీపురు వలస, చిన్న చీపురు వలస, తర్వాత గుంట మామిడి వలస, కంది వలస నుంచి అక్కడ మన జీగరం దగ్గర అవుట్ తేలుతాను అనమాట. ఎందుకంటే ఒకవేళ ఇవి కానీ ఫాలో అవ్వకపోతే మనకి రోడ్లు కంజెస్టెడ్ ఉండడం వల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయ్యి ఇన్కన్వీనియంట్ అవుతుంది. కాబట్టి భక్తులు అందరికీ కూడా మా తాలూకా అప్పీల్ ఏంటంటే ఏదైతే మేము వన్ వేని ప్రపోజ్ చేస్తామో అందరూ కూడా దాన్ని సక్రమంగా ఆ వేలో ఎవరంతటా వాళ్ళు వెళ్ళి అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి తాలూకా ఆశీస్సులు పొందుతారని ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తాం. కాబట్టి ప్లస్ సర్కిల్ ఫోర్స్ అంతా కలిసి ఒక 80 మందితో ఇక్కడ బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది.